यूट्यूब मित्र की नमस्कार मेर चूस्ट अग्री वेहिकल्स व्लॉग्स यूट्यूब चैनल सेकंड हैंड वेहिकल अम्मका जरिए स्वराज कोड मिनी ट्रैक्टर अम्मका जरिए टापिक इनफॉर्मेशन सेकंड हैंड वेहिकल्स उम्मे स्क्रीन व्हाट्सएप नंबर की फोटो मैं विवरा पंपर काल्स चयवुद्धुद्ध बी वेहिकल को मैनल प्रकटिस्ट ఫోటోస్ మరియు వివరాలు మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మీ ముందుకి స్వరాజ్ కోడ్ మినీ ట్రాక్టర్ అయితే అమ్మకం తీసుకురావడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. అలాగైతే నేను మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ స్వరాజ్ కోడ్ మినీ ట్రాక్టర్ ఒక హెచ్పీ చూసుకుంటే 12 HP గల బండి, 12 HP తో ఈ బండి తినడం జరుగుతుంది. ఈ బండికి వచ్చేసి 4 టైర్లు ఉంటాయి. ఈ బండి మోడల్ వచ్చేసి 2022 మోడల్. మార్చి నెలలో తీసుకున్నామన్నట్టుగా చెప్తున్నారు. బండి తీసుకొని 6 నెలలు మాత్రమే అవుతుంది. 2022 మోడల్. ఈ బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది, మా వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేసానైతే ఓనర్గా చెప్పడం జరిగింది. ఈ బండి రీడింగ్ చూసుకుంటే 35 గంటలు మాత్రమే నడిచింది. 35 గంటలు మాత్రమే ఈ బండి అయితే ఫీల్డ్ నడవడం జరుగుతుంది. కొత్త బండి లాగానే ఉంది ఈ బండి. ఓన్లీ చలికాలంలో మాత్రమే నడుస్తుంది, బుడిదలు మాత్రం నడవదు. ఈ బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి. బండి పైన మాత్రం ఫైనాన్స్ లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఈ బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 90% టైర్లు అయితే ఉండడం జరిగింది. సీల్ టైర్లు కంపెనీ నుంచి వచ్చిన టైర్లు 90% అయితే ఉన్నాయి. బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదు, డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళొచ్చానైతే ఉన్నారు కానీ చెప్పడం జరుగుతుంది. బండికి మాత్రం అయితే ఎటువంటి రిపేర్ లేదు. ఈ బండికి వచ్చేసి గేర్లు కూడా ఉంటాయి, గేర్ బాక్స్ కూడా నీట్గా ఉంది. ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఈ బండి అయితే అమ్మకానికి ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఈ బండి అయితే అమ్మకానికి ఉండడం జరిగింది. ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బండితో పాటు రోటావేటర్ కూడా ఉంటుంది. ఈ బండికి మరి రోటావేటర్కి ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి 175,000 మాత్రమే చెప్తున్నారు. కొత్త బండి చూసుకుంటే 250,000 నుంచి 3 లక్షల వరకు ఉంది. ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి 175,000 మాత్రమే చెప్తున్నారు. ఇంజన్ ప్లస్ రోటావేటర్కి ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి 175,000 మాత్రమే చెప్తున్నారు. మాట్లాడితే కొద్దిగా తగ్గొచ్చు అని కూడా అన్నారు. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటేనే ఓనర్ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి. ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. ఒకవేళ బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి టైటిల్ నుండి తీసివేయబడుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు అర్థం. బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. 35 గంటలు మాత్రమే నడిచింది. సీల్ బండి 175,000 చెప్తున్నారు. మాట్లాడితే కొద్దిగా తగ్గవచ్చు. బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో ఉంది. ఓనర్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఇంకా బండి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మీకు నచ్చినట్టయితేనే పేమెంట్ చేసుకోనండి. ఆన్లైన్ పేమెంట్ చేసి మోసపోవద్దు. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.